निन्ना गांधी भवन नुंची राज्यसभा सभ्युडु अनिल कुमार यादव गारु निन्ना सवाल विसिरिंडु माकु एमनी सवाल विसिरिंडु मी एम्मेल्येलु बीआरएस पार्टी एम्मेल्येलु अंदरू टेस्टुलु तीसुकोवडानिकि रेडीगा उन्नारा अनि सवाल विसिरिंडु आ सवाल्नि नेनु स्वीकरिंचिन यस मेमु 28 मंदि एम्मेल्येलमु रेडीगा उन्नाम मा राज्यसभा सभ्युलु रेडीगा उन्नारु मरी ఈ బిఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేల అమ్ముడు వేనోల సంగతి నాకు తెలియదు కానీ తతిమ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కలిసి రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అది మేము ఖచ్చితంగా వస్తాము అని నేను చెప్పడం జరిగింది చెప్పడం జరిగిందా జరగలేదా వాస్తవంగా చెప్పడం జరిగిన తర్వాత వాళ్ళందరూ ఎప్పుడొస్తారో తెలియదు ఎప్పుడు పోతారో తెలియదు ఎవరికి చెప్పకుండా నిన్న రాత్రి 8 గంటలకు నిన్న రాత్రి 8 గంటలకు వేరు ఏజీ హాస్పిటల్ కి పోయి మేము 2 గంటల సేపు ఇడి ఉన్నాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అని చెప్తురు అరే మీకు ఏమన్నా పిచ్చునా మెంటల్ ఉన్నా నాకు అర్థమైతలేదా మీకు అసలు ఎవరికి చెప్పిపోయిరు నేను మీరు విసిరిన సవాల్ ఏంది నేను చెప్పిన సవాల్ ఏంది నువ్వేమన్నావు మీ ఎమ్మెల్యేలు అందరూ రెడీ ఉన్నారా అన్నావు నేను రెడీ ఉన్నా అని చెప్పినా నువ్వు ఏమని చెప్పినా మొత్తం మీడియా ద్వారా లైవ్ మీడియా మొత్తం ఉండాలి టాప్ నాచ్ డాక్టర్ అయిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోండి ఏడికి రమ్మంటారో మీరు మాకు మీడియాని పిలవండి మా ఎమ్మెల్యేలను పిలవండి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పిలవండి అని నేను చెప్పడం జరిగింది ఎవరికి చెప్పకుండా ఒక్కనివే పోయి జేబులు అటు ఇటు చేతులు పెట్టుకొని తిరిగి వీడియో షూట్ మీ ఫోన్లో చూసుకొని తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళేదో ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన ఇవాళ కూడా అపోలో హాస్పిటల్ హైదరాబాద్కు వెళ్ళారట ఎవరికి చెప్పి నాకు చెప్పిండా రమ్మని మా ఎమ్మెల్యేలకి చెప్పిండా రమ్మని నీకు నువ్వే పోయి నీకు నువ్వే చేసుకొని మేము చేసినాం అని అంటే కలవదు కదా అట్లా నేను మళ్ళా కూడా చెప్తున్నా వాస్తవంగా అనిల్ కుమార్ యాదవ్ నా మంచి మిత్రుడా నాకు తిట్టాలని లేదు కానీ ఆయన ఫోర్స్ చేస్తుండు ఆయన కూడా నాకు తిట్టాలని లేదు నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ ననొచ్చు హైదరాబాద్లను కార్పొరేటర్ గెలవలేనని నువ్వు నాకు సవాల్ విసురుతున్నావు అని ననొచ్చు కానీ నాకు అనాలని లేదు ఇయ ఇంకొకడు ఉన్నాడు వార్డ్ మెంబర్కి తక్కువ సర్పంచ్కి ఎక్కువ ఇక ఆయన ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వార్డు మెంబర్ గెలవరాను వార్డు మెంబర్ గెలవలేనురా అని నేను అనొచ్చు కానీ నాకు అనుభూతి అయితేలేదు నాన్న వీళ్ళిద్దరితో నా పంచాయతీ కాదు నా పంచాయతీ ఎవరితోనంటే నా పంచాయతీ ఎవరితోనంటే రేవంత్ రెడ్డి గారితో నా పంచాయతీ ఎందుకంటే అన్యాయంగా ఇవన్నీ అవసరం లేదు కొంచెం అవసరం అన్యాయంగా మీరు అన్యాయంగా ఏం చేస్తున్నారు కౌశిక్ రెడ్డిని మీరు డ్రగ్స్ లైర్కి ఇచ్చే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు 25 రోజుల క్రితం అని నేను చెప్పిన నేను చెప్పింది అబద్ధం అయి ఉంటే మీ ఇంటెలిజెన్స్ ఐజీ అయిన శివధర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి కౌశిక్ రెడ్డి చెప్పింది అబద్ధము మేము ట్రాప్ చేసే ప్రయత్నం చేయలేదు అని చెప్పమని చెప్పిన ఇప్పటిదాకా పెట్టించిండా ఎందుకు పెట్టియలే మరి ఇప్పటిదాకాను నువ్వు నన్ను ట్రాప్ చేసి చేయకపోయి ఉంటే కౌశిక్ రెడ్డి చేసే అలిగేషన్స్ ఫాల్స్ అని శివధర్ రెడ్డి ఐజీ గారు ఎందుకు పెట్టలే ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ ఐజీ గారు జవాబు చెప్పాలి మరి ఆయన పెట్టలే ఆయన పెడితే తర్వాత నేను ఏం చేయాలో నేను చూపిస్తా కదా ఎవిడెన్స్లు ఎందుకు పెడతలేవు సేమ్ నా మీద ఏదైతే ట్రై చేసిండో సేమ్ టు సేమ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ట్రై చేసిండు కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ బాహుబలి సినిమా తీద్దామనుకున్నాడు అది తుస్సుమని చాయిబలి అయిపోయింది ప్రజలకు మొత్తం అర్థమైపోయింది నీ డ్రామాలు నేను చక్కగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు నీకు నీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే నీ భాషలోనే చెప్తున్నాను ఎందుకంటే నీకు అర్థం కాదు కదా మంచిగా డీసెంట్గా మాట్లాడితే నీకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే నువ్వు మొగోన్వే అయితే మీ అసెంబ్లీ మీ మొత్తం ఎమ్మెల్యేలని తీసుకొని రా
మీ మొత్తము పార్లమెంట్ సభ్యులను తీసుకొని రా, నేను ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు కూడా మేము వస్తామని చెప్పిన. ఇయో రేవంత్ రెడ్డి గారు, ఇయో ఈ డబ్బా కొనుక్కొని రెడీగా ఉన్నా టెస్ట్ చేయడానికి. నాతో పాటు మా 28 మంది ఎమ్మెల్యేలు అందరు కూడా రెడీ ఉన్నారు ఈ డబ్బా కొనుక్కొని. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎక్కడున్నారు? మీ భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడున్నాడు? మీ నల్గొండ ఎంపీ అయిన రఘు ఎక్కడున్నాడు? మీ పెద్దపల్లి ఎంపీ అయిన వంశీ ఎక్కడున్నాడు? ఇక మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మీ తతిమ ఎంపీలందరూ ఎక్కడున్నారు? ఎందుకు టెస్ట్కు వస్తలేరు? ఎందుకు మీ దాంట్లో ఎవరన్నా నిన్న మొన్ననో ఈ వారం 10 రోజుల కింద డ్రగ్స్ తీసుకురా, భయపడుతుందా మీకు రానికే? మేమైతే ఓపెన్గా చెప్తున్నాం, మీ ఎమ్మెల్యేలు రారా బాబు, మీ ఎంపీలు రానరా బాబు, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇద్దరు చిన్న పిల్లగాలను పంపించి, యూత్ కాంగ్రెస్ పిల్లగాలని, ఎన్ఎస్యుఐ పిల్లగాలను పంపించి, నా పంచాయతీ వాళ్ళతో కాదు కదా, మా పంచాయతీ రేవంత్ రెడ్డి గారితో, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చిల్లర దందాతో మా పంచాయతీ. నీకు దమ్ముంటే మీరు రాండి,